హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన బ్లాగ్ వేడి వేడి బ్రెడ్ మంచూరియా. దీని తయారీ ఎలా చేయాలో మన ఛానల్లో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎంతో ఈజీ, అందరూ ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీకు ఇది నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియోస్ వెంటనే వస్తాయి మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే బ్రెడ్ మంచూరియా. దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్, ఇవి మరీ ఫ్రెష్ కాకుండా కొంచెం డ్రై అయినవి తీసుకోండి. క్యాబేజ్ ఇట్లా సన్న కట్ చేసి పెట్టుకోండి. క్యారెట్ తురుము, నేను దీనికోసం ఒక 250 grams క్యాబేజ్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ 2 క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను. గరం మసాలా, టమోటా కచప్, సోయా సాస్, ఆనియన్ సన్న కట్ చేసి పెట్టుకోవాలి, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ తగినంత, టేస్టింగ్ సాల్ట్ 1/2 స్పూన్, ఫుడ్ కలర్ నేను రెడ్ కలర్ తీసుకున్నాను, గోబీకి రెడ్ వేస్తారు కదా ఫుడ్ కలర్, మైదా బైండింగ్ కోసం 1 కప్ యూజ్ చేయండి. ముందుగా బ్రెడ్ని మనం పౌడర్ చేసుకుందాం. దీనికోసం నేను 10 స్లైసెస్ తీసి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్ తయారు చేసుకుందాం. చూడండి, ఇలా బ్రెడ్ని ఇలా పౌడర్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని దీంట్లో యాడ్ చేయాలి మనం. చూడండి, మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ క్యారెట్ తురుము ఉంది కదా, దీంట్లో మనం 1 కప్ మైదా వేసుకుందాం బైండింగ్ కోసం. దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఫుడ్ కలర్, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఎక్కువ వాటర్ పట్టదు, కొంచెమే పడుతుంది, ఎందుకంటే క్యాబేజ్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, అందుకని కొంచెం వాటర్ పడుతుంది. కలుపుకొని చూసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పట్టేలా ఉంటే. చూడండి, కొంచెం వాటర్ వేసాను, ఇలా కొంచెం లూజ్ వచ్చింది. నేను కొంచెం 1-2 స్పూన్స్ మైదా వేస్తున్నాను. 1-2 స్పూన్స్ మైదా వేసి మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ తయారు చేసి పెట్టుకోండి. మనం జామున్ చేస్తాం కదా ఆ సైజ్లో, ఇట్లా బాల్స్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇట్లా చూడండి, అన్నిటినీ ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ ఫ్రై అయ్యాక ఒక్కో బాల్స్ని యాడ్ చేసి ఫ్రై చేయండి. చూడండి, ఆయిల్ ఫ్రై అయింది, నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, అన్ని బాల్స్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసాను. వీటిని సన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా నిదానంగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, సేమ్ మన గోబీ ఉన్నట్టే ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది గోబీ కన్నా, మామూలు గోబీ కన్నా. పిల్లలు చాలా ఇష్టపడతారు, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయినాయి, వీటిని మనం తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయినాయి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మిగతాయి కూడా మనం దీంట్లో వేసేద్దాం. చూడండి, ఇలా మిగతాయి కూడా అన్నీ యాడ్ చేసి ఫ్రై చేద్దాం. ఇవి ఇలాగే ఇలా ఫ్రై అయినవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ ఉత్తయైనా తినేయచ్చు పిల్లలు, లేదంటే మంచూరియా లాగా అయినా తయారు చేసుకోవచ్చు. మనం
मंचूरिया तैयार चेलो चूपिस्तानु दीनी बैंडिंग की मात्रं कंपलसरी मीरु मैदा यूज चेयंडि लेकपोते अन्नी पोड़ी पोड़ी अयिपोतायि। इप्पुडु 2 स्पून्स आयिल वेसुकुंदां सास तैयार चेसुकोवडानिकि। ఒక సైడ్ మనం పెట్టేసుకొని సాస్ చేసుకుందాం। కొంచెం ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి। తర్వాత దీంట్లో ముందుగా సన్న కట్ చేసుకున్న మిర్చి యాడ్ చేయండి। తర్వాత ముందుగా సన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ యాడ్ చేస్తున్నాం। ఇవి హై ఫ్లేమ్ లోనే వేగనివ్వండి అప్పుడే బాగుంటుంది సాస్। ఒక కప్ లో ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దీంట్లో వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం। వాటర్ వేసుకొని ఉంటలు లేకుండా మిక్స్ చేద్దాం। ఇప్పుడు దీంట్లో మనం టమాటా సాస్ యాడ్ చేస్తున్నాం। దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేద్దాం। ఇప్పుడు దీని బాగా మిక్స్ చేద్దాం। దీంట్లో మనం మసాలాలన్నీ యాడ్ చేద్దాం। 1/2 స్పూన్ గరం మసాలా ముందుగా పెట్టుకున్నాం కదా టేస్టింగ్ salt ఇది యాడ్ చేస్తున్నాం। ఉప్పు 1/2 స్పూన్ వేస్తున్నాను। దాంట్లో బాల్స్ వేస్తున్నాం కాబట్టి 1/2 స్పూన్ ఉప్పు వేసాను। కారం ముందు బాల్స్ లో కారం కూడా యాడ్ చేసాం కదా మనం అందుకని 1/2 స్పూన్ వేసుకుందాం కారం। ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి ఫ్రై అవనిద్దాం। సోయా సాస్ కొంచెం 1 స్పూన్ సోయా సాస్ చూడండి। ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది। దీంట్లోకి ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ యాడ్ చేద్దాం। చూడండి ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ ని దీంట్లో యాడ్ చేద్దాం సాస్ లో। చూడండి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేద్దాం। ఇది హై ఫ్లేమ్ మీదే మిక్స్ చేయాలి। చూడండి వీటిని హై ఫ్లేమ్ మీదే మిక్స్ చేస్తూ ఉండండి అప్పుడే బాగా బాల్స్ కి సాస్ పట్టి బాగా టేస్ట్ గా ఉంటాయి। సాస్ చేస్తుంటేనే స్మెల్ కి నోరు ఊరిపోతుంది ఎంతో టేస్ట్ గా ఉంది। చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది। కొయ్యాబి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। చూడండి ఇప్పుడు బ్రెడ్ మంచూరియా రెడీ అయిపోయింది। ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి। ఇవి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది। అచ్చం హోటల్ లానే ఉంటుంది హోటల్ స్టైల్ లోనే ఉంటుంది। కావాల్సిన పదార్థాలను ఇంకోసారి చూడండిరా బాబు। హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే బ్రెడ్ మంచూరియా। దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ ఇవి మరీ ఫ్రెష్ కాకుండా కొంచెం డ్రై అయినవి తీసుకోండి। క్యాబేజ్ ఇట్లా సన్న కట్ చేసి పెట్టుకోండి। క్యారెట్ తురుము నేను దీనికోసం ఒక 250 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నాను। ఒక పెద్ద సైజ్ 2 క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను। గరం మసాలా టమాటా కచప్ సోయా సాస్ ఆనియన్ సన్న కట్ చేసి పెట్టుకోవాలి మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం salt తగినంత టేస్టింగ్ salt 1/2 స్పూన్ ఫుడ్ కలర్ నేను రెడ్ కలర్ తీసుకున్నాను గోబీకి రెడ్ చేస్తారు కదా ఫుడ్ కలర్ మైదా బైండింగ్ కోసం 1 కప్పు యూస్ చేయండి। ముందుగా బ్రెడ్ ని మనం పౌడర్ చేసుకుందాం। దీనికోసం నేను 10 స్లైసెస్ తీసి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను। ఇలా బ్రెడ్ ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్ తయారు చేసుకుందాం। చూడండి ఇలా బ్రెడ్ ని ఇలా పౌడర్ లాగా తయారు చేసుకోండి। ఇప్పుడు ఈ పౌడర్ ని దీంట్లో యాడ్ చేయాలి మనం।
నచ్చితే జరంత లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండిరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గంట సింబల్ ఉంటుంది కాస్త కొట్టండిరా బాబు గంట కొడితే మా ఈడియల్ ఎంటనే మీకు రీచ్ అవుతాయి.